హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు శ్రీనివాస్ మీ ఛానల్. ఈరోజు మనకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి సిహెచ్ఎస్ఎల్ 2019 యొక్క నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. దానికి సంబంధించినటువంటి మెయిన్ డేటాలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. టాపిక్లోకి వెళ్ళిపోయే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ ఛానల్, ప్లీజ్ షేర్ ఎవరీవన్, అండ్ ప్లీజ్ హిట్ లైక్ బటన్, ఎంకరేజ్ మీ ఛానల్. కేవలం ఇంటర్ అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు, అదేవిధంగా పోస్టల్ ఉద్యోగాలను కూడా కంబైన్ చేసి ఒక ఉద్యోగాలను అయితే భర్తీ చేయడం జరుగుతుంది. మరి ఇంకెందుకు కలిసి మన యొక్క మెయిన్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. మనకు ఒక షార్ట్ నోటీస్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా అఫీషియల్ నోటిఫికేషన్ అనేది ఈ నెల 3వ తారీఖు రోజు రిలీజ్ చేయబోతున్నారు. సో ఈ యొక్క రిలీజ్ చేసినటువంటి షార్ట్ నోటీస్ ఏంది, దాంట్లో ఉన్నటువంటి మెయిన్ డేటా అనేది డిస్కస్ చేద్దాం. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ న్యూఢిల్లీ నుంచి ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. కంబైన్డ్ హైయర్ సెకండరీ లెవెల్ ఎగ్జామినేషన్ 2019 యొక్క నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. షార్ట్ నోటీస్ అనేది మనకు రావడం జరిగింది. అండ్ దీంట్లో కనుక గమనించినట్లయితే సీబీటీ ఎగ్జామ్స్ అనేవి ఉండడం జరుగుతుంది, టైర్ 1 అండ్ టైర్ 2. సో దీంట్లో ఫస్ట్ మనకు లోవర్ డివిజన్ క్లర్క్ ఎల్డీసీ, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, పోస్టల్ అసిస్టెంట్, సార్టింగ్ అసిస్టెంట్, అదేవిధంగా డేటా ఎంట్రీ ఆపరేటర్ 2, డేటా ఎంట్రీ ఆపరేటర్ గ్రేడ్ ఏ ఉద్యోగాలను భర్తీ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ యొక్క ఉద్యోగాలన్నీ డిఫరెంట్ మినిస్ట్రీస్, డిపార్ట్మెంట్స్, ఆఫీసెస్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ దేర్ అటాచ్డ్ అండ్ సబార్డినేట్ ఆఫీసెస్ ఈ యొక్క ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. అదేవిధంగా టైర్ 1 యొక్క ఎగ్జామ్ అనేది మార్చి 16 నుంచి మార్చి 27 దాకా అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా వీళ్ళ యొక్క ఏజ్ లిమిట్, రిజర్వేషన్, ఏజ్ రిలాక్సేషన్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, ఎగ్జామినేషన్ స్కీమ్ అండ్ ఫీ, ఇలాంటి డీటెయిల్స్ అన్నీ కూడా ఈ నెల 3వ తారీఖు రోజు రిలీజ్ అవ్వబోతున్నటువంటి అఫీషియల్ నోటిఫికేషన్లో మనకైతే మెన్షన్ చేయబోతున్నారు. అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి కొంత బేసిక్ డేటా అనేది ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. సో ఫీ వచ్చేసి మనకు 100 రూపీస్ అయితే ఫీ పేమెంట్ చేయాల్సి ఉంటుంది. ఏజ్ లిమిట్ కనుక గమనించినట్లయితే 18 నుంచి 27 ఇయర్స్ దాకా మెన్షన్ చేయడం జరుగుతుంది. అండ్ మనకు దీంట్లో ఎలాంటి వేకెన్సీ లిస్ట్ అయితే ఇవ్వలేదు ఫ్రెండ్స్. ప్రజెంట్ మనకైతే ఆన్లైన్లో కానీ సోషల్ మీడియాలో కానీ 5200 ఉద్యోగాల పై అయితే మనకైతే చెప్తున్నారు, కానీ మనకైతే అఫీషియల్గా రిలీజ్ చేయలేదు. అదేవిధంగా అఫీషియల్ డేటా నుంచి కూడా మనకు ఎలాంటి ఇంటిమేషన్ రాలేదు 8000 పోస్టులని. అండ్ ఈ యొక్క పోస్టులను కూడా ఆల్ ఓవర్ ఇండియాలో కాబట్టి మన యొక్క తెలంగాణ అండ్ ఏపీకి ఎన్ని పోస్టులు కేటాయిస్తారనేది కూడా మనకు డిపెండ్ చేసుకొని దాన్ని బట్టి మనం ఆన్లైన్లో అప్లై చేయాల్సి ఉంటుంది. సో ఈ నెల 3వ తారీఖు రోజు వచ్చేటటువంటి నోటిఫికేషన్లో ఈ యొక్క వేకెన్సీ టేబుల్ కూడా అటాచ్ చేసి రావచ్చు, లేదా మనకు సపరేట్గా ఈ విధంగా మనకు సపరేట్గానే అటాచ్ చేస్తూ ఉంటారు ఎస్ఎస్సి వాళ్ళు. అండ్ గతంలో ఇచ్చినటువంటి ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ నోటిఫికేషన్ చెక్ చేసినట్లయితే మనకి ఈ విధంగా పేపర్ ప్యాటర్న్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఒకసారి యొక్క టోటల్ డేటా కనుక చెక్ చేసినట్లయితే వీళ్ళ యొక్క సాలరీ కనుక గమనించినట్లయితే పే స్కేల్ 5200 నుంచి 20200 దాకా ఇది ఇవ్వడం జరుగుతుంది విత్ గ్రేడ్ పే సంబంధించి. అదేవిధంగా పోస్టల్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్ గ్రేడ్ ఏ, సో సేమ్ కేటగిరీ మనకు అక్కడ ఫిల్ చేస్తున్నారు కాబట్టి సో సేమ్ ప్రాసెస్ అయితే ఉండడం జరుగుతుంది. అండ్ యాజ్ పర్ ద ప్రీవియస్ నోటిఫికేషన్ ప్రకారం ఏజ్ లిమిట్ 18 నుంచి 27 ఇయర్స్ దాకా తీసుకోవడం జరుగుతుంది. అండ్ రిలాక్సేషన్ కూడా వర్తించడం జరుగుతుంది ఈ విధంగా. సో మీకు ఏమైనా డౌట్ ఉన్నట్లయితే ఒక పాత నోటిఫికేషన్లో కూడా చెక్ చేసుకోవచ్చు. మోస్ట్లీ మనకు సేమ్ ప్రాసెస్ అయితే ఉండడం జరుగుతుంది, ఓన్లీ డేట్స్ అనేవి మనకు చేంజ్ అవుతుంటాయి. అండ్ ఎగ్జామినేషన్ సంబంధించినటువంటి సిలబస్, అదేవిధంగా ఇంపార్టెంట్ అయినటువంటి డేట్స్ అండ్ ఈ యొక్క ఎగ్జామినేషన్ సంబంధించినటువంటి స్టడీ మెటీరియల్స్ అన్నీ కూడా మన యొక్క అఫీషియల్ వెబ్సైట్ అయినటువంటి శ్రీనివాస్ మెక్ .in అనే వెబ్సైట్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ప్రజెంట్ మన వెబ్సైట్లో యూట్యూబ్ సంబంధించి, అదేవిధంగా లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్స్ అన్నింటి యొక్క అప్డేట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అండ్ క్విజెస్ సంబంధించి కండక్ట్ చేస్తున్నాము. అదేవిధంగా స్టడీ మెటీరియల్స్ అనేవి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ప్రజెంట్ అయితే స్టడీ మెటీరియల్స్ యొక్క వర్క్ జరుగుతుంది ఈ విధంగా. అండ్ నెక్స్ట్ ఈ యొక్క స్టడీ మెటీరియల్స్ పక్కనే మనం ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ అనే ఒక ట్యాబ్ అనేది రావడం జరుగుతుంది. దాంట్లో మీకు స్టడీ మెటీరియల్స్, ఎగ్జామినేషన్ సిలబస్, ఎగ్జామ్ని ఏ విధంగా క్రాక్ చేయాలి అలాంటి టోటల్ డేటాని మీకు అందులో మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఈ మంత్ ఎండింగ్ లోపు మనం మొత్తం కూడా షెడ్యూల్ చేసుకుందాం ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ని క్రాక్ చేయడానికి. సో మనకి ఈ యొక్క భారీ నోటిఫికేషన్ అయితే ఎస్ఎస్సి నుంచి అయితే రిలీజ్ చేయడం జరిగింది. అండ్ ఈ యొక్క అప్లికేషన్స్ యొక్క లాస్ట్ డేట్ వచ్చేసి జనవరి 10 దాకా అయితే తీసుకుంటున్నారు. సో మనకు జనవరి 10 దాకా అయితే అప్లికేషన్స్కి టైం ఉంది. అదేవిధంగా ఎగ్జామినేషన్ ఫీ వచ్చేసి 100 రూపీసే కాబట్టి అండ్ ప్రతి ఒక్కరు ట్రై చేయండి. కేవలం ఇంటర్మీడియట్ బేస్ పని యొక్క ఉద్యోగాలన్నింటిని కూడా భర్తీ చేయడం జరుగుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. నెక్స్ట్ వీడియోలో మనకు డేటా వెళ్దాం. అండ్ ఈ యొక్క ఇన్ఫర్మేషన్ని డెఫినెట్గా మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా షేర్ చేయండి. సో థ్యాంక్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.